రైతు భరోసా కొత్త రూల్స్ ఖచ్చితంగా రైతులకి ఇబ్బందికరంగానే ఉంటుంది వీళ్ళు చెప్తున్న మాటలు వీళ్ళు చెప్తున్నవి ఏంటంటే ఏదో ఏదో వాళ్ళు చేసింది తీసి కాళిదాస్ కవిత్వంలో నా పైత్యం కొంత అన్నట్టు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఏదో తప్పు పెట్టాలి దాన్ని తప్పు చూపించాలి అనే తాపత్రమే తప్పితే అది శుభ్రంగా ఉన్నదాన్ని చేయటం కన్నా కొత్త రూల్స్ అని ఇది ఇబ్బంది పెట్టి పది వాళ్ళని తీసేయాలి ఆ పేర్లు తీసేయాలి ఈ పేర్లు యాడ్ చేయాలి అనే అందుకోసం పెట్టినట్టు రూల్స్గా ఉన్నాయి అంటే వాళ్ళ మనుషుల్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి వాళ్ళ కార్యకర్తలు కలుపుకోవటానికి ఇట్లా ఇది ఒక దౌర్భాగ్యమైన స్కీమ్గా కనపడతాను తప్పితే వాళ్ళకి అధికారం ఇచ్చారు ప్రజలు ప్రజలు ఇచ్చినప్పుడు శుభ్రంగా మంచి వాటిని మంచిది సాగించాలి తప్పు ఉంటే సర్దిద్దండి అంతేగాని మంచి మంచిగా ఉన్న ఉన్నట్లని కూడా ఏదో కొత్త రూల్స్ మార్చి మేమేదో తీసాం కాళిదాస కవితలో కొంత మా పైత్యం కొంత అన్నట్టు మీ పైత్యం పెట్టడం కోసం రూల్స్ మార్చడం తప్పితే పెద్ద ఖచ్చితంగా అనేక సమస్యలు వస్తాయి అనేక ఇబ్బందులు వస్తాయి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కానీ సుఖపడే సంతోషపడే విషయం కాదు యాసంగి కూడా ఖచ్చితంగా ఇది ఆ రూల్స్ తీసుకొస్తారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రా ప్లాన్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కొత్త ప్రభుత్వం యొక్క ప్లాన్ అంతా ఏంటంటే ఏదో వీళ్ళేమి చేయకపోయినా వీళ్ళు చేస్తారు చేసే నమ్మకం లేదు ప్రజలకి వీళ్ళు ఏయో ఇచ్చారు ఈ చేయరు చేయకపోయినా గత ప్రభుత్వం మీద నిందలు మోస్తూ నిందలు మోపుతూ వాళ్ళ మీద వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళు చేయలేదు అది చేయలేదు ఇది చేశారు తప్పులు చేశారు అని చెబుతూనే కాలం గడిపేద్దామని చూస్తున్నారు అది సాగదు వీళ్ళు వీళ్ళని ప్రజలు బొంద పెడతారు తొందరలోనే వీళ్ళు ఈ పద్ధతిలో కనుక వెళ్తే మంచి మంచిని కూడా సాగించకుండా మంచి కూడా ఏదో కొత్త రూల్స్ అని గాడి గుడ్డు గంగడ పాస్ అని ఏదో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు అది వెరివి అసలు లాగా ఉంది తప్పితే ఒక పాలనా పద్ధతి ఒక పాలనా విధానము ప్రజా సంక్షేమం ప్రజల కోసం బాగున్నాయి బా ప్రజలకు బాగా ఆనంద సంతోషంగా ఉన్న వాటిని రైతు భరోసా మీద ప్రజలు చాలా సంతోషంగా సంతోషంలో ఉన్నారు అందుకనే ప్రజలు ఆమోదయోగంగా ఉండబట్టే దానికి మంచి పేరు వచ్చింది దాన్ని కూడా ఏదో కెలకాలి దాంట్లో కూడా ఏదో తప్పులు ఎతకాలి అని రంధ్రాన్వేషణ అని అంటారు అంటే బొక్కలు ఎతికే బావతోని వీళ్ళు ఆ పద్ధతిలో ఉన్నారు కనుక ఇది ప్రజలకు ఇబ్బంది కట్టేది రైతులకు ఇబ్బంది కలిపేదే ఉంది యాసంగి కూడా అదే యాసంగిలో కూడా వాళ్ళ యాటిట్యూడు ఇప్పుడు ఏదో బుద్ధి ఏదో ఇది అని వాళ్ళ బుద్ధి కనపడుతుంది ఎంతసేపు ఎదుటోడిని గతాన్ని త తవ్వి గతంలో త ఆ తప్పు ఉంది తుప్పు ఉందని ఆ తుప్పు ఎతకడానికి ప్రయత్నం తప్పితే లేని దాన్ని ఎతకడం కోసం కొడందవి ఏలికొని తేవాలన్న ప్రయత్నం తప్పితే ఉన్నది సజావుగా ఉంది కదా దీన్ని చక్కగా తీసుకెళ్దాం ప్రజల ఆమోదంగా ఉంది కదా దాన్ని తీసుకెళ్లి చేద్దాం అనేది కనపట్టలేదు కనుక ఖచ్చితంగా యాసకి ఈ రూల్స్ అప్లై అవుతాయి వాళ్ళు చేయాల్సిన కంపు చేయాల్సిన దౌర్భాగ్యం చేస్తారు ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులు ఇబ్బంది పెట్టి రైతులను భంగపరిచే కార్యక్రమే అది